సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కామోని వనిత పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఇవ్వడాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. కేటీఆర్ తక్షణమే మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కామోని వనిత, మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు వెలుమల స్వరూప, మడుపు శ్రీదేవి, కోడం అరుణ, కోడం సుధా తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మహిళకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి మీరు కేటీఆర్ గారు. కేటీఆర్ గారు మాజీ మంత్రి ఆడవాళ్ళ గురించి మాట్లాడిన వ్యవహార శైలి అసలు మహిళ లోకమే క్షమించదు మిమ్మల్ని. ఎందుకంటే మీకు పోరాడాలి, ప్రజా సమస్యల మీద పోరాడాలనే శక్తి ఉంటే మీరు అంటారు కదా కాంగ్రెస్ వచ్చిన తర్వాత కష్టాలు పడుతున్నారని. ఆ కష్టాలు ఆ ప్రజల సమస్యల మీద పోరాడండి మీరు. కానీ ఉచిత బస్సు ప్రయాణంలో ఆడవాళ్ళు అల్లికలు చేస్తున్నారు, అల్లమెల్లిగడ్డలు పొట్టు తీస్తున్నారు, ఇదా అండి మీరు మాట్లాడేది? ఒక మంత్రి, మాజీ మంత్రి అయి ఉండి కూడా మీరు ఆడవాళ్ళ గురించి అనిశ్చితంగా వ్యాఖ్యలు చేస్తున్నారు కదా. ఆడవాళ్ళు బస్సులలో ప్రయాణం చేస్తూ బ్రేక్ డ్యాన్సులు చేస్తారు, డిస్కో డ్యాన్సులు, ఏంటండి మీ అసభ్య పదజాలం? అసలు ఏంటి మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా, లేదంటే మీకు అక్క చెల్లెళ్ళు లేరా, ఇంకేమన్నా ఉంటాయి? ఇప్పుడు అన్నీ పథకాలు వస్తున్నాయి కదా, ఆ పథకాలు రాని వాళ్ళ కోసం పోరాడండి. మీకేం పని లేదా అండి? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల సమస్యలు దాదాపుగా ఎవరు సమస్యలతోటి బాధపడట్లేదు. అందుకే మీకు ఏ సమస్యలు దొరుకుతలేవు, పోరాడడానికి ఏ సమస్యలు దొరుకుతలేవు కాబట్టి పనికిరాని విషయాలు పట్టుకొని మీరు దాన్ని పబ్బం గడుపుతున్నారు. కేటీఆర్ గారు జాగ్రత్తగా ఉండండి, మీరు ఖచ్చితంగా తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పి తీరాలని మేము డిమాండ్ చేస్తున్నాం.